హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉంటూ ఉంటారు కదా, ఏవో ఒకటి స్నాక్స్ పెట్టమని అడుగుతూ ఉంటారు కదా, బయట నుంచి తీసుకురాకుండా మనం స్వయంగా ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైనవి మనం హ్యాపీగా చేసి పెట్టచ్చు. అందులో ఇవాళ మేము లడ్డు ప్రిపేర్ చేశాము. ఎలా ప్రిపేర్ చేశాము అనేది మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ప్రాసెస్ అంతా డీటెయిల్గా అర్థమవుతుంది. లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి శనగపిండి కావాలి. శనగపిండి ఫ్రెష్ది తెచ్చుకొని దాన్ని జల్లించి పెట్టుకోవాలి. జల్లించుకున్న తర్వాత నేను సుమారు కేజీ శనగపిండి మెజర్మెంట్స్ ప్రకారంగా చెప్తాను. సుమారుగా కేజీ శనగపిండికి పంచదార కేజీ పడుతుంది. ఇప్పుడు జల్లించి పెట్టుకున్న శనగపిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవటానికి పిండి కొంచెం జారుడుగా ఉండాలన్నమాట. జారుడుగా ఉండాలంటే మనం ముందు బూందీలాగా దూసుకుంటాం కాబట్టి అది హోల్స్లో నుంచి పిండి కిందకి దిగాలి కాబట్టి పిండి కొంచెం జారుడుగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని ముందుగా పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చెప్పాను కదా, ఒక కేజీ శనగపిండికి కేజీ పంచదార పడుతుంది. అలా మీరు ఎంత లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీని బట్టి తీసుకోండి. పంచదార సుమారు కేజీ పంచదారకి 2 గిద్దలు వాటర్ పోసుకొని తీగ పాకం వచ్చేలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పాకం వచ్చిన తర్వాత, పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా శనగపిండి కలుపుకున్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బూందీలాగా దూసుకోవాలన్నమాట. దానికి సరిపడా, ఇప్పుడు బూందీ దూసుకోవడానికి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలన్నమాట. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువగా ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మనం కొంచెం పట్టుకొని చూస్తే అది మన చేతికి అంటుకోకుండా ఉండాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా లడ్డుకి ప్రిపేర్ అయినట్లు. అప్పుడు ఈ కలర్లో ఉన్నప్పుడే మాత్రమే తీసేసుకొని మనం ముందుగా తీగ పాకం ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇలా తీసుకున్నవన్నీ మనం ఈ పాకంలో వేసేసుకొని ఒక 20 నిమిషాల నుంచి ఒక అరగంట లోపు కానీ ఉంటే ఈ పాకం మొత్తం బూందీది పీల్ చేసుకుంటుంది. అలా పీల్చుకున్న తర్వాతనే మనం లడ్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత క్వాంటిటీ అయితే పిండిని కలుపుకున్నామో అంత క్వాంటిటీతో మొత్తం మనం బూందీ దూసేసుకొని అది మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండటం వల్ల అది పీల్చుకుంటూ ఉంటుంది. పీల్చుకున్న తర్వాత ఒక 1/2 అవర్ వదిలేసేసేయాలి. వదిలేసేసిన తర్వాత అప్పుడు లడ్లను చుట్టుకోవాలన్నమాట. ఈ లడ్లు ప్రిపేర్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బూందీకి అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అదే లడ్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఇలా ప్రిపేర్ బూందీలాగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అది ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు. జస్ట్ లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కొంచెం మెత్త మెత్తగా ఉండాలన్నమాట, గట్టిగా అవ్వకూడదు. అందుకని ముందుగానే పర్ఫెక్ట్గా అది బూందీ తీసుకొని దీంట్లో వేయటము, మళ్ళీ పాకం కూడా పర్ఫెక్ట్గా రావటము, ఇవి రెండూ కానీ మనం పర్ఫెక్ట్గా చేస్తే లడ్లు అనేవి చాలా టేస్ట్గా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇవి మెయిన్గా మనం లడ్లు ప్రిపేర్ చేసుకోవాల్సినప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అన్నమాట. పాకము తీగ పాకం రావాలి. మరొకటి, బూందీ దూసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసి ఈ పాకంలో వేసేసి ఒక 1/2 అవర్ ఉంచితే ఆ పాకం మొత్తం ఇది పీల్ చేసుకుంటుంది. అలా పీల్చుకున్న తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ అవి కూడా లైట్గా ఫ్రై చేసి వీటిలో వేసేసుకొని కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని 1/1 అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మనం లడ్లు ఎంత సైజులో కావాలనుకుంటున్నామో అంత సైజులో లడ్లని చుట్టుకోవటమే. ఇది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు మాత్రమే లడ్లను చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిపోయిన తర్వాత లడ్లుగా చేసుకోవడానికి లడ్డుగా రాదని, అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు ఫాస్ట్గా చేసేసుకోవాలి, లడ్లుగా ప్రిపేర్ చేసేసుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నారు కదా, మేము ఈ సైజ్ అయితే చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మరొకసారి మెజర్మెంట్స్ చెప్తున్నాను.
శనగపిండి కేజీ, పంచదార కేజీ, జీడిపప్పు 50 గ్రాములు, కిస్మిస్ 50 గ్రాములు, యాలకులు 10, నూనె ఈ బూందీ వేపడానికి సరిపడ నూనె. ఈ ప్రకారంగా మీరు ఎంత క్వాంటిటీ అయితే ఎన్ని అయితే లడ్లు చేయాలనుకుంటున్నారో అన్ని లడ్లు సేమ్ ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా కానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. మనం ఈ లడ్లు కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే మనం లడ్లుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇలా చేసుకున్న తర్వాత లడ్లు కొంచెం చల్లారిన తర్వాత మనం దేంట్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. అది కూడా తడి అనేది లేకుండా మనం ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు కూడా ఈ మెజర్మెంట్స్ ప్రకారంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అదేవిధంగా మీ పిల్లలు సమ్మర్లో ఏమేమి అడుగుతున్నారు, మీరేమేమి రెసిపీస్ చేస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన వాళ్ళకి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోకి వచ్చి ఈ వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.